ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనను భగ్నం చేసేందుకు కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధర్నాను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయనే అనుమానంతో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, సిఐటియు సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాల సలహా మండలిని తక్షణం నియమించి 2022 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని షెడ్యూల్స్ లో కనీస వేతనాలను సవరించాలని, కార్మికులందరికీ 20,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని, స్కీమ్ వర్కర్ల వేతనాలను పెంచాలని, బెడ్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ సర్వీసుల్లో విలీనం చేసుకోవాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకు కార్మికులు ధర్నా చేస్తున్నారని అన్నారు. విఆర్ఏల డిఏ రికవరీ నిలిపివేసి వేతనాలు పెంచాలని, మున్సిపల్ పంచాయతీ కార్మికులపై వేధింపులు ఆపి భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరలించిన నిధులను తక్షణం వారి సంక్షేమ నిధికి చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ అన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. ఆటో ముఠా కార్మికులకు ఉపాధి రక్షణ, ఇతర సౌకర్యాలపై సమగ్ర చట్టం చేసి ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇతర స్కీమ్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఎన్ఆర్ఎస్లో ఫీల్డ్ ఎస్టేట్లకు మేము విధులు నిర్వర్తించడం జరుగుతుందండి. మరి ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఈ 15 సంవత్సరాలు సీనియర్ ఉంటే అందరికీ ప్రమోషన్ ఉంటాయి. ఒక మా డిపార్ట్మెంట్లోనే అది కూడా ఫీల్డ్ ఎస్టేట్ వ్యవస్థలోనే ప్రమోషన్ కాకుండా డిమోషన్స్ వస్తాయండి. దయచేసి ఇప్పటికైనా మరి జగన్ గారు ప్రభుత్వం ఒకసారి గుర్తించి 15 సంవత్సరాలు మా కష్టాలు గుర్తించి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతన చట్టం ప్రకారం మాకు చెల్లించాలి. మండల స్థాయిలో ఫీల్డ్ ఎస్టేట్లు అందరికీ బదిలీ సౌకర్యం కల్పించాలి. అలాగే మాలో మాకు విభజించి పాలించిన సూత్రం ప్రకారం సీనియర్ మేటు, జూనియర్ మేటు, ఫీల్డ్ ఎస్టేట్గా 3 రకాలుగా విభజించారు. ఎన్ఐసీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యవస్థను తీసివేసి అందరినీ ఫీల్డ్ ఎస్టేట్లో గుర్తించాలండి. అలాగే చాలామంది 7,500 మ్యాండేజ్ అవనులు అందరినీ ఇంకా డిమోషన్లో ఉంచారు. మొన్ననే మళ్ళీ జీవోని ఇచ్చారు, ఆ జీవో అమలు పరచాలండి. అందరినీ ఫీల్డ్ ఎస్టేట్లో గుర్తించాలి. కరోనా టైంలో అనేక మంది మరి ఫీల్డ్ ఎస్టేట్ ఉద్యోగం చేస్తూ మరణించడం జరిగిందని ఫీల్డ్ ఎస్టేట్లు వాళ్ళందరినీ ప్రభుత్వం మరి ఆదుకోవాలి. అలాగే మరి ఎవరైతే మరి వివిధ రకాల రాజకీయ కారణాలు ఏ మాత్రం మరి పట్టలేని రాజకీయ కారణాలతో ఎంతోమందిని ఫీల్డ్ ఎస్టేట్ని దారుణాతి దారుణంగా తొలగించడం జరిగింది. వారందరినీ తక్షణమే మరి విధుల్లోకి తీసుకోవాలి. ఇదే మా డిమాండ్లన్నీ. జిల్లా తాళ్ళ మండలం మొత్తం ఎంటైర్ జిల్లా ఫీల్డ్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోని కూడా కలెక్టరేట్ ముట్టడి అన్నది సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం అన్ని జిల్లాల ఫీల్డ్ ఎస్టేట్లు కూడా హాజరయ్యారు. ఈరోజు మేము ఇక్కడ ఏంటంటే మేము 15 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్లో పనిచేస్తున్నాం, కానీ మాకు ఏ విధమైన గుర్తింపు లేదు. ఎఫ్టీఈ ఇచ్చారు కొంతమందికి, అది కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ అందరికీ కూడా ఎఫ్టీఈ ఇచ్చి మ్యాండేజ్ విధానం రద్దు చేసి మొత్తం అందరికీ కూడా సమాన వేతనం ఇస్తారా ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి కూడా 26,000 రూపాయలు జీతం ఇచ్చేటట్టుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.